లేకపోతే హాయిగా రిటైర్ అయిపోయి లైఫ్ ఎంజాయ్ చేయక బుక్కులు రాయటం, కాంట్రవర్సీలోకి రావటం, అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్నాళ్ళు అణుచుకుంటూ వచ్చారన్నమాట. ఏదో అంతర్భూతమైన ఆకలిలాగా లోపల ఉన్నది రిటైర్ అయిన తర్వాత ధైర్యంగా బయటకు వచ్చారు. చందనా ఖాన్ గారు ఫుట్పాత్ మీద కూర్చుని ఏదైతే చేశారో ఈ బుక్ ఆవిడకి అంకితం ఇవ్వడం ద్వారా ఐవైఆర్ గారు ఒక మెసేజ్ పంపారు, ఏంటంటే ఇలాంటి వాళ్ళకి పబ్లిక్ లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఏదో మీ మీద వచ్చేటువంటి మీ మీద అజయ్ కల్లం గారి మీద ఈ మధ్య నేను ఎక్కువ చదువుతుంది ఏంటంటే అప్పుడేం చేశావు, అప్పుడేం చేశావు, సీఎం చెప్పిన మాటలన్నీ విన్నావు కదా, అప్పుడేం చేశావు, అసలు ఈ చెప్పింది రైటా కాదా అని డిబేట్ పక్కన పెట్టారు. నువ్వు అప్పుడేం చేసావు ఏంటి, ఎప్పుడు ఏది ఇష్టమైతే అది చేస్తారు, నీకు ఇష్టమైతే ఏకీభవించు, కానీ అప్పుడు ఎందుకు చేయలేదు అని అడిగేటువంటి ప్రశ్న అడిగేటువంటి హక్కు మాత్రం ఉంటుంది. ఇప్పుడైనా చేశారు సంతోషించు, ఇప్పుడైనా జనంతో నిజం పంచుకుందాం. ఒక సిస్టమ్, నేను ఈయన రిటైర్ అవగానే ఫస్ట్ క్వశ్చన్ ఇదే వేశాను నేను. ఈయన చీఫ్ సెక్రటరీ కాకముందే నేను ఎంపీగా ఉన్నప్పుడు పరిచయం ఉంది. నేను అనేక సార్లు ఈయన ఫోన్ చేసి, ఈయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు నా ఫోన్ ఎత్తేవారు. చాలా మంది ఐఏఎస్ వాళ్ళు ఎంపీ మాజీ అయిపోగానే ఫోన్ ఎత్తడం మానేస్తారు. ఈయన నా ఫోన్ రిసీవ్ చేసుకునేవారు, ఒకవేళ బిజీగా ఉంటే మళ్ళీ కాల్ బ్యాక్ చేసేవారు ఏంటని. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఎంత తెలివిగా ఎంత మృదువుగా చెప్పేవారంటే, మీరు రైట్ ఇన్ఫర్మేషన్ పెడితే మీకు వెంటనే ఇదంతా వచ్చేస్తాయండి పర్టికులర్స్, తెప్పించుకోండి అని. అంటే ఏంటంటే నేను ఇవ్వకూడదురా నీకేమీను, నేను యాజ్ చీఫ్ సెక్రటరీగా ఉంటూ నువ్వు అడిగి నువ్వు రోజు గవర్నమెంట్ తిట్టేవాడికి నీకెందుకు ఇస్తాను నేను ఇన్ఫర్మేషను, దట్ డజంట్ మీన్ ఆ రోజున ఎందుకు ఇవ్వలేదు ఈ రోజున ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే అంతకన్నా ఫూలిష్నెస్ ఇంకేముండదు. ఆ రోజున ఏ పాత్రలో ఉండాలో ఆ పాత్రలో ఉన్నారు, ఈ రోజున ఎవరు చేయనటువంటి పాత్రని మీరు పోషిస్తున్నారు, చాలా సంతోషం, నిలబెట్టుకోండి, మెయింటైన్ చేయండి. ఎందుకంటే నేను రాజకీయాల్లో నా 15 ఏళ్ళ నుంచి ఉన్నాను, చదువుతున్నది వింటున్నది వింటుంటే మనకి ఏంటి ఎక్కడొచ్చేసింది ఇంత మార్పు. ఒక్కోసారి చాలా దాని ఏమంటారు బాధ కలుగుతుంటుంది. హిస్టరీ అది చదవబుద్ది అయిదు, ఎందుకంటే చదువుతుంటే ఏంటి ఇలాంటి వాళ్ళు మనకు అప్పచెప్పింది మనం ఇలా తగలేస్తున్నాం ఏంటని. మనం ఒక కథ పంచతంత్రంలో అనుకుంటున్నాం, ఒకడెవడో భూమి అమ్మట, ఆ భూమి అమ్మితే భూమిలో లంకిబిందెలు దొరికాయి. లంకిబిందెలు పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చాడు, అయ్యా పలానా అప్పారావు దగ్గర భూమి కొంటే ఈ లంకిబిందెలు వచ్చాయి, ఇది నావి కాదు, ఇది నేను భూమే కొన్నాను, అందుకని నీవు అప్పారావు గారికి ఇచ్చేయండి. అప్పారావుని పిలిచారే నువ్వు పట్టు పోరా ఇది నీవిట, వాడి భూమిలో దొరికాయటంటే వాడన్నాడు ఇది బాబు నేను భూమి అమ్మేసిన తర్వాత ఆ భూమిలో ఏం దొరికినా సరే అది వాడికి చెందుతుంది కానీ నాకెందుకు చెందుతుందని నాకు కాదండి అన్నాడు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది, దాని నిండా బంగారం వజ్రాలు, వీళ్ళిద్దరూ చూస్తే చాలా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. మంత్రిని పిలిచి అడిగట, ఇదేంటా వాడు తీసుకెళ్ళినట్టున్నాడు వీడు తీసుకెళ్ళినట్టున్నాడు, ఏంటి దీనికి సమాధానం చెప్పని. ఆ మంత్రి గారు ఆలోచించి ఒక 3 నెలలు వాయిదా వేశారట చలమేశ్వర గారి లాగా. ఒక 3 నెలలు వాయిదా వేస్తే రాజుకి అర్థం అవ్వలేదు, ఈ 3 నెలల వాయిదాలో ఏమైపోతుంది, వాడు ఇద్దరు కూడా చాలా అడమెంట్గా ఉన్నారు. సరే 3 నెలలు అయిపో వాయిదా రోజునాడు ముందు భూమి కొనుక్కున్నవాడు వచ్చాట, వచ్చి అయ్యా మీది నేను అంగీకరిస్తున్నానండి, నేను పట్టుకుపోతాను, ఇది భూమిలో దొరికింది కాబట్టి ఆ భూమిని కొనేశాను కాబట్టి ఇది నాదే అన్నట్టు. ఈ లోపల అమ్మినవాడు వచ్చాడు, అయ్యా రాజుగారు మీ ఆజ్ఞ నేను శిరసావ ఇస్తున్నాను, నేను పట్టుకుపోతాను. ఇద్దరు గొడవ, మంత్రి గారిని పిలిచి అడిగాడు, ఏమయ్యా ఏంటి ఏం మాయ చేసావు 3 నెలలు ఇద్దరు మారిపోయారండి. ఏం లేదండి చూశాను కలికాలం స్టార్ట్ అయింది, కలికాలం స్టార్ట్ అయ్యాక మొత్తం మార్పులు వచ్చేస్తాయి, ఆ మార్పు ద్వారా అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎవరికి ఇవ్వాలన్నది, ఎవరికి ఇవ్వద్దు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అదే అదే ఇది ఎప్పుడో కలికాల ప్రారంభంలో. కానీ నేను ఒక కథ విన్నా, ఒక నేను మెడ్రాస్కి కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, తమిళనాడుకి, తమిళనాడు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తమిళనాడులో ఒక చిన్న డిస్ప్యూట్ వస్తే వెళ్ళాను, వెళితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. 1940స్లో కామరాజ్ నాడార్ గారికి ఒక రోజు కబురు వచ్చింది, నిన్న ఈవేళ అరెస్ట్ చేస్తున్నాం, అప్పటికే మన గవర్నమెంట్ ఫార్మ్స్ అయిపోవటం, వీళ్ళంతా పాపులర్ లీడర్స్ అయిపోయారు, పోలీసు ముందే కబురు పెట్టారు, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తున్నాం అని. అంటే ఈయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కుర్రాన్ని పిలిచి, ఈయన దగ్గర ఒక 40,000 క్యాష్ ఉంది, ఆ 40,000 క్యాష్ ఇచ్చి రేపు పట్టుకెళ్ళి శ్రీనివాస అయ్యంగారు అని చెప్పి హిందూ పేపర్ పెట్టినాను, ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చేది
ఇలాగ కామరాజ్ నాడు అతను పొద్దున్నే పోలీసులు పట్టుకుపోయారండి, వచ్చిన తర్వాత ఈ క్యాష్ తీసుకుంటారు మీ దగ్గర ఉంచమన్నారని పట్టుకెళ్ళిచ్చే కుర్రాడు ఎవడో పని చేసేవాడు ఉంటే వాడికి ఇచ్చారు, కాంగ్రెస్ కార్యకర్త వరకు. అతను వెళ్ళిపోయాడు, ఈయన జైలుకి వెళ్ళిపోయాడు. 2 ఇయర్స్కో 2.5 ఇయర్స్కో రిలీజ్ అయ్యాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒక వారం రోజులు అయిన తర్వాత ఒక కుర్రాన్ని కబురు పెట్టాడు, శ్రీనివాస అయ్యంగ్ గారి దగ్గర మన డబ్బు ఉంది, డబ్బు ఇస్తాడు పట్టుకొచ్చే, ఒకవేళ రెడీగా లేకపోతే 1,000 రూపాయలు కావాలేదు పార్టీకి మీటింగ్ ఏదో ఉందని చెప్పి 1,000 రూపాయలు పట్టరా అని చెప్పి పంపించాడు. పంపిస్తే నా శ్రీనివాస అయ్యంగ్ గారి దగ్గరికి వెళ్ళి అంటే కామరాజ్ నాడారు గారు మిమ్మల్ని మీరు డబ్బు ఇచ్చారు కదా డబ్బు తీసుకొచ్చేయమన్నారు అంటే ఆయన అన్నట్టు ఇప్పుడు ఏంటి అవసరం అన్నట్టు ఏదో మీటింగ్ ఉందంటే కనీసం 1,000 రూపాయలు ఉంటాయమన్నారు. సరే 1,000 రూపాయలు ఇచ్చి కామరాజ్ నాడారిని ఒకసారి హడావిడి అంతా అయిన తర్వాత ఒకసారి నన్ను వచ్చి కలవమనం అని చెప్పాడు. ఈయన వెళ్ళాడు ఒక వారంకో 10 రోజులకో. వెళ్తే ఏం లేదయా నీకు నువ్వు ఇచ్చావు కదా 40,000, అదే టైంలో ఏదో ఒక ల్యాండ్ అమ్మకానికి వచ్చింది, వస్తే ఆ ల్యాండ్ కొనేసాను, ఈ 2 ఏళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ 6 లక్షలు అయింది, అందుకని నీవు ఇచ్చిన 40,000కి నీకు 6 లక్షలు వస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటావు, నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంచమంటావా నీకు ఇచ్చేయమంటావా క్యాష్ ఏం చేయమంటావా అని అడిగితే ఈయన అన్నట్ట నేనేంటండి నేను మీకు 40,000 ఇచ్చాను, ఒకవేళ ఆ ల్యాండ్ 20,000కి పడిపోయింది అనుకోండి నాకు 20,000 ఇస్తారా, వ్యాపారం నాకెందుకు, అది కాంగ్రెస్ పార్టీ ఫండ్, ఆ ఫండ్ మీ దగ్గర దాచమన్నాను, మీరు దాంతో వ్యాపారం చేస్తుంటే ఆ లాభం మీకు చెందుతుంది కానీ నాకు చెందదు, నా 40,000 నాకు ఇచ్చేయండి అన్నట్టు. అదే నీ డబ్బుతో నేను వ్యాపారం చేసి ఆ లాభం నేను తీసుకోవడం అంటే ఇలాంటి అపవాదం నాకు వద్దు, పట్టుకెళ్తే 6 లక్షలు పట్టుకెళ్ళు అది గౌరవం, నీ 40,000 నీకు ఇచ్చే మిగతా బ్యాలెన్స్ నేను ఉంచుకోవటం ఏంటి అని ఆయన అన్నాడు. ఇద్దరు కలిసి 11 మంది కాంగ్రెస్ వాళ్ళు కూర్చుని సత్యమూర్తి గారు ఇంకా పెద్ద పేర్లన్నీ రాసున్నాయి కూర్చుని సెటిల్మెంట్ చేశారు. ఏమనంటే ఆయన తీసుకొని అంటున్నాడు ఈయన తీసుకొని అంటున్నాడు, ఆ ల్యాండ్ని కాంగ్రెస్ పార్టీ పేరున ట్రాన్స్ఫర్ చేస్తూ పార్టీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. అదేంటంటే మీరు ఎవరైనా చూడొచ్చు మౌంట్ రోడ్లో కాంగ్రెస్ గ్రౌండ్స్ అని 22 ఎకరాలు. నేను ఎందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చిందంటే 700 కోట్లకు అడిగారు అప్పుడు, 700 కోట్లకు అడిగితే కంప్లైంట్లు వచ్చాయి ఇంకా ఎక్కువ వస్తుందండి, అక్కడ 700 కోట్లు కాదు 1,000 కోట్లు వస్తుంది మీరు వచ్చి చూడండి అని కాంగ్రెస్ హైకమాండ్కి కంప్లైంట్ ఇస్తే నన్ను పంపారనమాట. నిజంగా ఇది 700 దీని వాల్యూ ఎంతని, ఇది ఎప్పుడు ఇది ఇంకా 100 ఏళ్ళు పూర్తవలా, కలికాలం వచ్చేసిన కొన్ని 1,000 సంవత్సరాల తర్వాత కూడా అటువంటి ఆనెస్ట్ వాళ్ళు చరిత్రలో ఉంటే కేవలం 70 ఏళ్లలో ఎక్కడొచ్చేసింది ఇంత తేడా, ఎందుకింత పతనం అయిపోయాం, ఎందుకింత వ్యాపారం అయిపోయింది మొత్తం, వేళ కొనుక్కోవడం ఓటు సంపాదించుకోవడం మళ్ళీ కొనుక్కోవడం, వాడేమన్నా హ్యాపీగా ఉన్నాడా పొలిటీషియన్ ఎవడానికి వెళ్ళి కలపండి ఎంత టెన్షన్లో ఉంటాడంటే, ఎందుకంటే కొంటున్నాడు వాడు వేస్తాడో లేదో తెలియదు, పెద్ద రిస్క్ వ్యాపారం, పేకాటకన్నా పెద్ద రిస్క్ అయిపోయింది ఇది, మా బాధ ఎవడు చేస్తాడు అంతసేపు మేము తినేసాం ఉండం కానీ లెక్కెట్టండి అసలు పొలిటీషియన్స్ లిస్ట్ అంతా తీస్తే పాడైపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, పాడైపోయిన వాళ్ళే ఉంటారు. ఎందుకు ఈ సిస్టమ్ మారట్లేదు అంటే ఐవైఆర్ కృష్ణారావు వాళ్ళు అజయ్ కల్లాం లాంటి వాళ్ళు రిటైర్ అయిపోగానే ఆడింట్లో వాడు కూర్చోవటం వల్లే ఈ సిస్టమ్ ఇలా ఉండిపోయిందిగా నేను అంటున్నాను, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు తెలియని చాలా విషయాలు మీ బుక్ చదివితే తెలిసాయి నాకు ఇలా నడుస్తాయా గవర్నమెంట్లు అని. నాకు ఇప్పటి వరకు అసలు అర్థమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి మనం ఎందుకు వచ్చేసాం, సరే చంద్రబాబు నాయుడు గారు యూ బ్రీఫ్డ్ మీ అని వచ్చేసాడు, మిగతా మనమంతా ఏం చేస్తున్నాం, ఆవేళ విభజన జరిగిన రోజున రాజ్యసభలో గుల్జార్ గారు కొడుకు క్లియర్ గా చెప్పాడు, గుజరాల్ గారి కొడుకు, ఏమండి దీన్ని మళ్ళీ ఇంకో చండీగర్ చేస్తున్నారు హైదరాబాద్, ఎప్పటికీ ఇదే జాయింట్ క్యాపిటల్, మా చండీగర్ 5 ఏళ్ళు అన్నారు, పంజాబ్కి హర్యానాకి 50 ఏళ్ళైనా అదే జాయింట్ క్యాపిటల్ గా ఉంది, ఇది కూడా అలాగే చేస్తున్నారు అందరికీ అదే, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ 10 ఇయర్స్ అన్నారంటే తర్వాత వాళ్ళు ఎందుకు పొమ్మంటారు, వాళ్ళు వీలైతే మెడ్రాస్ క్యాపిటల్ కూడా తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టండి అంటారు, ఎందుకు అది ఇక్కడ ఏమీ లేకుండా ప్రశ్నించలేదు. విచిత్రం ఏంటంటే అపోజిషన్ పార్టీస్ కానీ ఫైటింగ్ చేసేటువంటి పార్టీస్ కానీ నేను ఒక్కడనే ఎందుకు మార్చేస్తున్నారు ఎందుకు మార్చేస్తున్నారంటే టీవీ వాళ్ళు కూడా చూపించడం మానేశారు, ఇక అదే గొడవ ఏంటని కానీ ఇప్పటికీ నాకు దానికి సమాధానం దొరకల. సరే చంద్రబాబు నాయుడు గారికి డిఫికల్టీ వచ్చింది మార్చేశారు, అడగవలసిన వాళ్ళు ఏమయ్యారు, ఇదే లైన్ ప్రతిదీ. మీరేమన్నా నొప్పుతున్నారా ఇంకా, ఎందుకంటే ప్రెసిడెంట్గా అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడ పెట్టారేమో అనుకున్నాను, అయితే ఆయనే మాట్లాడమన్నారు కాబట్టి ఏదైనా రాబోయే రోజుల్లో ఇది చాలా
మామూలు బుక్ ఓపెనింగ్ కింద నేను అనుకోవట్లేదు. మీ లైన్లో నడవటానికి నాకు తెలిసి చాలా మంది ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. పూర్వం అయితే 90% ఉండేవారు, ఇప్పుడు అట్లీస్ట్ 10% అన్నా ఉన్నారు. మార్పులు అన్ని చోట్ల వచ్చాయి. కరప్షన్ అంటే డబ్బు తీసుకోవడమే కాదండి, కరప్షన్ డబ్బు సంపాదించుకోవడమే కరప్షన్ అనుకుంటే చాలా పొరపాటు. అది అన్నింటిలోకి బెస్ట్ వే ఆఫ్ కరప్షన్. అది వాడికి డబ్బు ఇస్తే పని అయిపోయింది రాని, వాడు అంతవరకే చేస్తాడు తప్ప డబ్బు ఇచ్చుకోవడం అనేది ఒకటే చేస్తాడు తప్ప నాశనం అయ్యేవాటి వాడు ఒప్పుకోడు. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చుకున్న తర్వాత జైల్లో పెడతారేమో అని వాడు క్లీన్ కేసు అయితేనే డబ్బులు పుచ్చుకుంటాడు. ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఇచ్చొచ్చు కదా. నేను రిక్వెస్ట్ చేసేది ఈ మెసేజ్ తీసుకుని ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత మీ టైంలో జరిగిన అనర్థాలు, అనర్థాల వల్ల సొసైటీకి వచ్చినటువంటి నష్టాలు మీరు ఎందుకు ఆవేళ్ళే చెప్పలేదని వాడు అడగడం. ఒక జనంలో ఒక వివేకినికి తీసుకొస్తే తప్ప ఇది ఒక్కటేనండి నేను అనుకునేది. ఒకే ఒక ప్రోపగండ స్టార్ట్ అవ్వాలి. నాకు బాగా గుర్తు 1967లో మేమంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తం, అప్పుడు అపోజిషన్ కమ్యూనిస్టు. సీక్రెట్గా వెళ్ళి ఒక కమ్యూనిస్ట్ దాంట్లో మమ్మల్ని పంపించేవారు చిన్నపిల్లల్ని. కమ్యూనిస్ట్ మీటింగ్లో రాత్రి పెట్రో మాస్ లేటెడ్ మీటింగ్ అవుతుంటే మీటింగ్లో కూర్చొని విన్నాం. వింటే చిన్న డ్రామా వేసి చూపించారు. ఏంటంటే అవతల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రూపాయి ఇస్తారు, రూపాయి తీసుకుని గొడవ చేయండి, రూపాయి అయినా మాకు రూపాయి ఇచ్చి నువ్వు సంపాదించుకుంటావా 2 రూపాయలు అని గొడవ చేసి ఎంత రాబట్టగలిగితే అంత రాబట్టండి, కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఇది మీకు మీకోసం నిలబడే పార్టీ. ఇది 67లో రాజమండ్రిలో కమ్యూనిస్ట్ నెట్టారు చిట్టూరు ప్రభాకర్ చౌదరి. ఈవేళ కమ్యూనిస్టులు ఆ క్యాంపెయిన్ మానేశారు. ఈ విచిత్రమైన పరిస్థితిలో బయటపడాలంటే నేను అనుకునేది ఒకే ఒక సొల్యూషన్, జనం. నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవుతున్నా, మీ డబ్బేరా ఇది అంటే బిలో పావర్టీ లేని వాడు అవ్వడం నమ్మట్లే. మా డబ్బు ఏంటండి, నాకేమైనా ఇల్లుందా, ఇంటి పన్ను కడుతున్నానా, స్కూటర్ ఉందా, స్కూటర్ పన్ను కడుతున్నానా. ఉత్తినే వాడు ఏదో 1000 రూపాయలు 2000 ఇస్తున్నాడు, 1 రూపాయి పన్ను కట్టని వాడికి అడగడు పట్టుకొచ్చి ఇస్తుంటే వీడు 2000 అంటున్నాడు, వాడు 2500 అంటున్నాడు. ఎక్కడి నుంచో కొట్టి ధనవంతులు కొట్టి నాకు ఇస్తున్నారు, కొంతవాళ్ళు తింటే తింటారు. ఈ ఫిలాసఫీ ఒకటి వెళ్ళిపోయింది. ఇది కనుక వెళ్ళి మనం చెప్పగలిగితే, నేను మొన్న చెప్పాను ఒక చీప్ లిక్కర్ బాటిలు 50 రూపాయలకి అమ్మే బాటిల్ ఖరీదు, 2 రూపాయలే అందులో ఉండే మెటీరియల్, 48 రూపాయలు తయారు చేసిన వాడికి 5 రూపాయలు వెళ్ళింది, అమ్మిన వాడికి 5 రూపాయలు వెళ్ళింది, మిగతా డబ్బు అంతా కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. విత్ ఫిగర్స్ చూపించి చెప్పాను. నేను సరిపోను, నా స్టేచర్ సరిపోదు. ఏదో 10,000 మంది చూస్తారు యూట్యూబ్లో. స్టేచర్ ఉన్నవాడు, కమిట్మెంట్ ఉన్నవాడు, ఈ దేశంలో ఏదో ఒక మార్పు రావాలని అనుకుంటున్న ప్రతివాడు రండి, ఓపెన్గా బహిరంగంగా వచ్చి నిజాలు చెప్పండి. అబద్ధమేం చెప్పక్కల, ఎవరికి వ్యతిరేకంగా చెప్పక్కల, నిజాలు చెప్పడం అంటూ ప్రారంభించండి. పబ్లిక్ కి సంబంధించిందే, సినిమాకి వెళ్తే పన్ను, బస్సు ఎక్కితే పన్ను, బట్ట కొంటే పన్ను, ఈవెన్ నువ్వు తినేటువంటి బియ్యం మీద డైరెక్ట్ గా పన్ను లేకపోవచ్చు, కానీ ఆ ధాన్యం బండి దగ్గర నుంచి మీ ఇంటికి చేరే వరకు వచ్చేటువంటి ట్రాక్టర్ కి పన్ను, ఆయిల్ మీద పన్ను, లారీ మీద పన్ను ఎంత అవుతుంది? నువ్వు సంపాదించి ఖర్చు పెట్టే 500 రూపాయల్లో 380 రూపాయలు పన్ను కట్టేస్తున్నావు. ఇది వెళితే ఆ 380లోంచి అందరూ జలసా చేస్తున్నారు, అందరూ సొంత విమానాలు తిరుగుతున్నారు. ఇది గనక ప్రజల్ని నమ్మించగలిగితే ఎవడు కూడా డబ్బులు ఇచ్చుకుని ఓట్లేకండి ఇవేం చెప్పక్కలా, ఇది నా డబ్బురా అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చిన రోజున ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలుసు. ఆ ఫీలింగ్ తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం కేవలం ఇలాంటి ఇంటలెక్చువల్ మమ్మల్ని నమ్మరు. మేము పొలిటీషియన్స్ కదా, మేము అబద్ధమే చెప్తామని నమ్మకం అందరికీ. మీరు ఐఏఎస్లు కాబట్టి మీరు నిజం చెప్తారేమో అని చెప్పి ఒక అట్లీస్ట్ ఒక సంశయం ఉంది. జడ్జి గారు వచ్చి చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంటుంది, లేకపోతే చెప్పకూడదు కదా, ఆయన చెప్పరు కదా. మీరు రండి పబ్లిక్లోకి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమో అవ్వక్కర్లేదు, జనంలోకి వస్తే జనం గౌరవిస్తారు. మీకున్న గౌరవం మాకు లేదు, మీ గౌరవాన్ని ఈ దేశానికి ఉపయోగపడేలాగా గౌరవించమని దానికి మీరు వేసినటువంటి మొదటడుగు ఇంకా ముందుకు వెళ్లాలని మనసారా కోరుకుంటూ